నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. నిన్న నేను ఒక వీడియో పెట్టాను, లైవ్ వీడియో, అలాగే ఈరోజు కూడా ఒకటి పెట్టాను. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు TV9 రజనీకాంత్కి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. అలాగే ఆయన అక్కడ ఒక అబద్ధం చెప్పారు. నేను కేసీఆర్ని ఇంతవరకు ఎప్పుడూ కలవలేదు అని చెప్పి కళాఖండగా చెప్పి ఒక అబద్ధం చెప్పారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఒక్కసారి మాత్రమే ఫోన్లో మాట్లాడాను అన్నారు. సో ఆయన చెప్పిన మాటను కేవలం మనం ప్రచురించాం, మన వీడియోల్లో చెప్పాం. మనమేం బూతులు తిట్టలేదు, మనం ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ వాడలేదు, ఎక్కడ ఏం చేయలేదు. కాకపోతే చెప్పిన దానికి మన వైసీపీ సోదరులు చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఎంత తీవ్రంగా ఉంటే, మనం పెట్టిన వీడియోల కింద కామెంట్లు అమ్మన బూతులు పెడతా ఉన్నారు. నేను ఏమంటానంటే, అక్కడ జరిగిందే కదా మేము చెప్తా ఉన్నాం, మేమేమన్నా తప్పు చెప్పినామా? ఓ, మేము అలా అర్థం చేసుకోవాలా? మేము అట్లా ఎలా అర్థం చేసుకుంటాం? చాలామంది అంటారు ఆయన ఎక్కడ అబద్ధం చెప్పాడు, ఆయన ఏమన్నాడు, కేసీఆర్ని కలవలేదు అన్నారు. రాజకీయంగా కలవలేదంట కేసీఆర్ని. ఓ, మేము అలా అర్థం చేసుకోవాలా? మీరు చెప్తే తప్ప మాకు తెలవట్లేదు, రాజకీయంగా కలవలేదు. ఇది ఎలా ఉందంటే, ఎవరన్నా కలిశారంటే కలిసాం, ఫిజికల్గా కలవలేదు. ఒక మనిషిని కలవటం అంటే ఫిజికల్గా వెళ్ళి మాట్లాడి కలిసి కూర్చోడు, ఆ మీనింగ్లో మేము ఆలోచించాము. మీరు అర్థం కావట్లేదండి, మీకు అన్ని మీనింగ్స్ మాకు ఎలా తెలుస్తాయి? ఓ చెప్పండి క్లారిటీగా, జగన్ గారే ఏం చెప్పాలంటే, అన్నిసార్లు అడిగినప్పుడు కూడా నేను కలవలేదు అనకుండా రాజ్భవన్కి వెళ్ళినప్పుడు ఒకటి రెండు సార్లు అలాంటి సందర్భాల్లో కలిసామే, కానీ రాజకీయంగా ఎప్పుడూ కలవలేదండి. ఒక క్లారిటీ మా ముఖాన పడేసి ఉంటే తప్పకుండా మేము కూడా అలాగే ఉండేవాళ్ళం. మీరేమో అర్థం చేసుకోకుండా అమ్మ నాభూతులు పెడతారు. ఏం మీకేం అర్థం కావట్లా. ఇప్పుడు ఒకటి చెప్తాను వైసీపీ సోదరులకి, భయ్యా మీరు అందరూ భయ్యా కావచ్చు, అమ్మాయిలు కూడా బూతులు పెడతా ఉన్నారు, మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, ఏంటయ్యా అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడుతూ బల్బును కనిపెట్టింది ఐన్స్టీన్ అన్నారు. ఇప్పుడు రోజుకి ఎన్నో మీటింగులు ఉంటాయి, ఎంతోమందితో మాట్లాడొస్తాం, ఎన్నో సమస్యలు ఉంటాయి, అన్నిటి మీద కూడా మళ్ళీ వచ్చి మాట్లాడేటప్పుడు తప్పకుండా ఎప్పుడన్నా టంగ్ స్లిప్ అవుతుంది, నోరు జారి మాట్లాడతాం. దానికి అయ్యయ్యయ్యో, పవన్ కళ్యాణ్ గారిని మీ సోషల్ మీడియాలో కావచ్చు, మీ మీడియాల్లో కావచ్చు, మీ ఆంధ్ర అదే గ్రేట్ ఇంద్రా .com ఏ ఉంటాయి వాటి అన్ని వెబ్సైట్స్లో కావచ్చు, బండా బూతులు తిట్టేశారే, ట్రోళ్ళు ట్రోళ్ళు ట్రోళ్ళు. ఇది కూడా తెలియదు ఈయన పొలిటీషియన్ అవుతాడంట అని ఎన్ని రకాలుగా తిట్టినారా భయ్ మీరు? అప్పుడు తెలవలేదా మీకు? మొన్న డాలస్లో ప్రవాస ఘర్షణ, దీంట్లో భగత్ సింగ్ విషయంలో ఒక చిన్న దాన్ని మీరు నెగిటివ్గా తీసుకొని ఎంత దారుణంగా ఆయన వచ్చిన పర్పస్, ఆయన చెప్పిన మిగతా మంచి మాటలన్నీ భారతదేశం గురించి చెప్పినవన్నీ గంగలో తొక్కి తొంగలో తొక్కేసి ఇక్కడ మాత్రం రకరకాలుగా ట్రోల్ చేసి మీ పేపర్స్లో మీ మీడియాలో మీ చెత్త చెదారంలో బండబూతులన్నీ ట్రోల్ చేసి కేవలం మేము అక్కడ జరిగింది మాత్రమే మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు బూతులు పెడితే ఎట్లా భయ్? మనందరం ఎలక్షన్స్ అయిపోయినాక అన్నదమ్ములా కలిసి ఉండాలి మరో 4 ఏళ్ళు. మన తెలుగు వాళ్ళం అందరం ఎలక్షన్స్ కోసం, జగన్ వస్తే మంచిదని మీరు అనుకుంటారు, ఇదిగో గాజు గ్లాస్ వస్తే మంచిదని మేము అనుకుంటాం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళయి, ఓట్లు వేయండి, మీ ప్రయత్నాలు మీరు చేయండి, మా ప్రయత్నాలు మేము చేస్తాం. అమ్మ నా బూతులు ఎందుకంట అంటే, మీరు చేస్తే వ్యాపారమా, అంటే మీరు చేస్తే బిజినెస్, మేము చేస్తే కాటన్ బిజినెస్, అదే పత్తి వ్యాపారం, మీరు చేస్తే వ్యాపారం, మేము చేస్తే పత్తి వ్యాపారం. ఎక్కడ ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతారు మీరు చెప్పండి, మాకు అర్థం కాదు. మార్నింగ్ మీకు పొట్ట ఫ్రీగా ఉండదా? ఫ్రీగా లేకపోతే పొద్దున్నే లేచి, ఇదిగో గాజు గ్లాసులో వైసీపీ సోదరులు అందరికీ చెప్తా ఉన్నా, మార్నింగ్ లేచి పొద్దున్నే గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి, వాటర్ తీసుకోండి, వేడి కొంచెం హాట్ వాటర్ తీసుకోండి, లైట్ హాట్ వాటరు తాగండి, పొద్దున్న లేచి తాగండి హాట్ వాటర్ గాజు గ్లాసులో తాగండి, మీ ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి, మీ ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, ఆరోగ్యాలు చెడిపోవు. సో గాజు గ్లాసులు తాగితే మంచిది. ఇంకా మీరు మంచిగా ఉండాలంటే గాజు గ్లాసుకు ఓటేయండి, ఓటేయండి. అర్థమైందా? అర్థమైందా? గాజు గ్లాసుకు ఓటేయండి, మంచి జరుగుతుంది. లేదా పొద్దున్న లేచి అట్లీస్ట్ మీ హెల్త్ బాగుండాలంటే గాజు గ్లాసులు పొద్దున్న లేచి ఒక గ్లాసు నీళ్ళు కొంచెం వేడి చేసుకొని గ్లాసులో తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఫ్రస్ట్రేషన్ ఉండదు. మీరు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, నాకు అర్థం కావట్లేదు మీరందరూ ఎందుకంత ఫ్రస్ట్రేషను. అమ్మ నా బూతులు తిడతారు, మేము ఉన్నది చెప్తే మేమేమో అలా అర్థం చేసుకోవాలా?
ఆ జగన్ గారు లేదు రాజుకి ఎలా కవర్ చేస్తున్నారు, మీరు అందరూ ఎలా కవర్ చేస్తున్నారు, అంత దారుణమైన కవరేజ్ ఏంటి అసలు. అరే నేను ఆయన అడుగుతానే ఉన్నాడు, రజనీకాంత్ గారు మీరు కేసీఆర్ గారిని ఎప్పుడైనా కేసీఆర్ గారితో ఏంటి అంటే నేను కలవలేదు. ఎందుకంటే ఆయన వయసు నా వయసు చాలా తేడా ఉంది కాబట్టి అంటున్నారు. వయసు చిన్న పెద్ద ఏముంది కలవటానికి, చెప్పండి. మేము అదే కదా చెప్పాం, తప్పు కదా. అయ్యయ్యో మీకేం అర్థం కావట్లేదు, వైసీపీ బ్రదర్స్, మనందరం బ్రదర్స్. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ 4 ఏళ్ళు మనందరం అన్నదమ్ములా కలిసి ఉందాం. లాస్ట్ 1 ఇయర్ మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర మనం మళ్ళీ ఎలక్షన్స్ రాజకీయంగా ఫైట్ చేసుకుందాం. మనమేం ఒకళ్ళొకరు పొడి చేసుకోవట్లా, కత్తులు పెట్టి పొడి చేసుకోవట్లా, చంపుకోవట్లా, తిట్టుకోవట్లా, నరుక్కోవట్లా బ్రదర్స్ మనందరం. మన్యం అగ్రానంద్ పొట్ట పోయిద్ది గ్లాస్ వాటర్ తాగితే పొద్దున్న లేచి చాలా మంచిది, ఇలాంటి అబద్ధాలు కూడా చెప్పరు, నిజాయితీగా మాట్లాడతారు. కలవలేదు అంటే అప్పుడు వీళ్ళు ఏమంటారంటే రాజకీయంగా కలవలేదు అన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది ఎక్కడ అన్నారో మరి మనకు తెలియదు, అలా అర్థం చేసుకోవాలంట. అది అలా అర్థం చేసుకుని అంత భారీ అబద్ధాల మైండ్ మాకు రాదు. మేము అన్నదాన్ని మీరు రకరకాలుగా ట్రోల్ చేస్తారు, అక్కడ మీరు అన్నదాన్ని మేము నార్మల్గా చెప్పినా కూడా ఇలా కాదు, ఇలా అర్థం చేసుకోండి అని చెప్పి మమ్మల్ని అమ్మ నా బూతులు తిడుతున్నారు. ఏందిరా భయ్, ఇది అంత తప్పు కదా, తప్పు అది, మీరు అలా తిట్టకూడదు, చాలా తప్పు. మాకు బూతులు వచ్చి కానీ మేము తిట్టాం, ఎందుకంటే మాకు సంస్కారం పద్ధతి పావుడు ఏడ్చినాయి మాకు. మీరు కూడా అలాగే ఉండండి, మంచిగా ఉండాలనేగా, మిమ్మల్ని మార్చాలనేగా మేము కూడా ప్రయత్నిస్తుంది మా ప్రయత్నాలన్నీ. మీరు బూతులు తిట్టినా మిమ్మల్ని మారుస్తాం, మేము మంచి దారిలో మారుస్తాం, మిమ్మల్ని మేము తిట్టాం, తిరిగి తిట్టాం, అదే మా మంచితనం, అదే జనసేన వల్ల మంచితనం. మేము మిమ్మల్ని తిట్టట్లేదు, మీ గురించి మంచిగా చెప్తా ఉన్నా, అర్థం చేసుకోండి, గాజు గ్లాసు నీళ్లు తాగండి, అబద్ధాలు చెప్పకండి, అబద్ధాలు చెప్పినా కొంచెం జాగ్రత్తగా చెప్పమనండి. మర్చిపోయి చెప్పేశారనుకోండి, ఎందుకంటే బయట తిరుగుతూ ఉంటాయి అవన్నీ, సో మర్చిపోయి చెప్తే ఇలాగే ఉంటుందన్నమాట. సో దయచేసి మర్చిపోయి మీరేం చెప్పొద్దు, ఆలోచించి ప్రతిదీ కూడా మాట్లాడండి, రాజకీయంగా ఎదుర్కోండి మమ్మల్ని. ఇలా పచ్చి బూతులతో మమ్మల్ని అణిచేయాలనుకుంటే మేము అణిగిపోమని మరొకసారి చెప్తూ, వాటర్ మళ్ళీ మీరు గట్టిగా తాగండి వాటర్ అయితే. యా అగ్రానందన్ కరెక్టే కదా నేను చెప్పింది, ఏమన్నా తప్పుందా చెప్పండి. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందా, పొట్ట ఫ్రీ కావాలంటే రాగి చెంబులో తాగకూడదు మిస్టర్ గుంటూరి, పొట్ట ఫ్రీ కావాలంటే గాజు గ్లాసులోనే తాగాల. ఇది చూడు గాజు గ్లాసు, దీంట్లోనే తాగు, ఆరోగ్యానికి మంచిది. ఒకటి మీ జగన్ అన్న అంటే మాకేమీ శత్రువు కాదు, మాకేమీ మేమేం తిట్టట్లేదు మీ జగన్ అన్న గారిని, ఆయన మాకు రెస్పెక్టే, గౌరవం ఉంది ఆయన అంటే. రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నాం, రాజకీయంగా మాత్రమే మేము మాట్లాడుతూ ఉన్నాం. సో అంతకు మించి మేమేమీ చెప్పట్లేదు. మా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేమంటున్నాం, కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు మా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అంటున్నాం. మీ జగన్ గారిని అభిమానించే వాళ్ళు కూడా వేస్తే మంచిదే, వెల్కమ్, మీరు ఎప్పుడు కూడా మాకు మిత్రులే, మా సోదరులే, మీరు కూడా మాకు వెల్కమ్, వేయండి, కలిసి ఉందాం, ఇంకా బాగుంటుంది. సో అంతేగాని మీరు అమ్మనా బూతులు తిట్టడం కరెక్టా చెప్పండి మిస్టర్ గుంటూరి, మీరే చెప్పండి. ఇప్పుడు మీరు జగన్ గారి ఫ్యాన్, మీరు అమ్మనా బూతులు తిట్టచ్చా, మేము చెప్పేదేంటి మీరు తిట్టేదేంటి, అలా తిట్టకూడదు. మనం మాట్లాడుకుందాం చక్కగా, రాజకీయంగా ఫైట్ చేసుకుందాం. మేము గెలిచామనుకోండి రండి, మీరు మీతో కలిసి మేము అందరం కలిసి ఉందాం, లేదు మీరు ఓడిపోయారు అనుకోండి అప్పుడు కూడా మేము కలిసే ఉంటాం. సో ఏం పర్లేదు, మీరు ఎలా అయినా ఓడిపోతారు, ఓడిపోయినా కూడా మేము కలిసే ఉంటాం మీతో, మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టం మేము, ఇది మాత్రం వాస్తవం. సో దయచేసి, సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కలవలేదంట కేసీఆర్ గారిని, అది వాస్తవమే కదా, రాజకీయంగా అంటే మరి మాకు తెలియదు ఎలాగే కలవాలో. సో దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తే బిజినెస్, నేను చేస్తే కాటన్ బిజినెస్ అనొద్దండి. వ్యాపారం పత్తి వ్యాపారం, వ్యాపారానికి పత్తి వ్యాపారానికి, పత్తి వ్యాపారం అంటే మీకు తెలిసిందే, మేము ఆ టైప్ కాదు. సో దయచేసి మీరు చేసిన బిజినెసే, నేను చేసిన రియల్ బిజినెస్, ఫ్రాడ్ లేని బిజినెస్ మేము చేస్తుంది. ఆయన క్లియర్గా అబద్ధం చెప్పారు అక్కడ, కలవలేదు అని. సో తిట్టుకోవద్దు, బూతులొద్దు. సో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా చెప్తా ఉన్నా, బూతులొద్దు బ్రదర్స్,
మనం మాట్లాడుకుందాం చక్కగా. మీకు నచ్చితే మా గ్లాస్ కుర్తికి ఓటేయండి, నచ్చకపోతే మీ దారిలో మీరు ఉండండి, బూతులు వద్దు. మేము అంతే, నచ్చితే నచ్చినా నచ్చకపోయినా ఏం చేసినా మీకు ఓటేయం మేము. సో మేము మా గాజు గ్లాస్ గుర్తుకే ఓటేస్తాం. బాలకృష్ణ గురించి మాట్లాడండి, విష్ణు గారు మా బ్లడ్ లేరు, మా బ్రీడ్. బాలకృష్ణ గారి గురించి మాట్లాడాలి అంటే మేము అవసరం లేదండి దానికి. ఆయన ఒక్క విషయం చెప్తా, బాలకృష్ణ గారు 15 నిమిషాల పాటు ఒక ప్రజా సమస్య మీద ప్రజలు అడిగినప్పుడు 15 నిమిషాల పాటు తడబడకుండా మధ్యలో నాన్నగారిని వంశాన్ని అలాంటివి తీసుకురాకుండా బ్లడ్ బ్రీడ్ని తీసుకురాకుండా తడబడకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో 15 నిమిషాలు మాట్లాడితే ఆయన కాళ్ళకు ముక్కి ఆయనతో పాటు నేను ట్రావెల్ చేస్తా. 15 నిమిషాలు ప్రజలకు అర్థమయ్యేలాగా శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడితే ఆయన కాళ్ళు ముక్కి ఆయనతో పాటు పయనిస్తా. అన్నీ వదిలేసి ఆయనతో పాటు నడుస్తా నేను కూడా, వాళ్ళకి సంబంధించి ప్రచారం చేస్తా. నిజంగానే చెప్తున్నా, 15 నిమిషాల పాటు బాలకృష్ణ గారు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజా సమస్య మీద మాట్లాడగలిగితే, అర్థమయ్యే రీతిలో మధ్యలో వంశాలు, నాన్నగారు, బ్లడ్డు, బ్రీడు ఇలాంటి పద్యాలు, మధ్యలో చాలా పద్యాలు పాడతారు, ఆ పద్యాలు అలాంటివి లేకుండా బాలకృష్ణ గారు బూతులు లేకుండా మాట్లాడగలిగితే మాత్రం ఆయన కాళ్ళకు మొక్కి మీ అందరి ముందు చెప్తా ఉన్నా, కాళ్ళకు మొక్కి ఆయనతో పాటు నడుస్తా. ఇది సత్యం. సో ఇది సత్యం. సో మీరు అది నమ్మండి. సో ఆయన 15 నిమిషాల పాటు ఛాలెంజ్గా చెప్తా ఉన్నా నేను, 15 నిమిషాల పాటు ఇది చివరిలో కట్ చేసి సపరేట్ వీడియో పెట్టాలని యూట్యూబ్లో పోస్ట్ చేసే వాళ్ళకి సపరేట్గా చెప్తా ఉన్నా, బాలకృష్ణ గారిది సపరేట్గా యూట్యూబ్లో పోస్ట్ చేయండి కట్ చేసి, అప్పుడు నేను ఆ మాట మీద నిలబడి ఉంటా. 15 నిమిషాల పాటు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజా సమస్యల మీద తడబడకుండా, సపోజ్ ఏదున్నా సరే లెక్కల రూపంలో చెప్పాలి, ఇక్కడ ఇంత జరిగింది, ఇంత పెట్టాము, ఇంత పెట్టాలి అంటే గవర్నమెంట్ నుంచి ఇంత రాబడి వచ్చింది, ఈ రాబడిలో ఇంత పెట్టాము, ఈ వీళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చాము, ఈ కాంట్రాక్ట్ ఇవ్వటంలో ఇక్కడ ఇంతమంది ప్రజలకు ఉపయోగపడింది, మేము చేసినటువంటి ఈ వర్క్ వల్ల ఇంతమందికి ఉపయోగపడిందని క్లియర్గా శ్రీ బాలకృష్ణ గారు చెప్పగలిగితే 15 నిమిషాల పాటు మధ్యలో బూతులు లేకుండా, నాన్నగారు, వంశాలు, అలాగే బ్లడ్ బ్రీడు ఇలాంటివి లేకుండా మాట్లాడగలిగితే ఆయన కాళ్ళకు ముక్కి ఆయనతో పాటు ప్రచారానికి ఆయనతో పాటు బయలుదేరతానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి అర్థం చేసుకోండి. సో ఇది నేటి విశేషాలు. వాళ్ళు బండ బూతులు తిడుతున్నారండి, ఎందుకు బూతులు? చాలా ఆనందపడిపోయారు, ఏంద్రే నువ్వు మొన్న వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు, అది ఇది అంటున్నారు. అరే బాబు, ఇది మా ఇల్లు, బయటికి వెళ్ళి వచ్చా, ఏదో ఇంట్లో అలుగుతాం కొన్నిసార్లు, బయటికి వెళ్ళరాంగలు మీరు ఎలా అనుకుంటారు, వచ్చేసాడు చంకలు గుద్దేసుకొని మా పార్టీకి వచ్చాడు ఎందుకు వెళ్తాను మీ పార్టీకి, వాళ్ళ పార్టీకి? ఎమ్మెల్యే అవ్వాలనో ఎంపీ అవ్వాలనో పెద్ద పొలిటీషియన్ అవ్వాలనుకుంటే మీ పార్టీలో వాళ్ళ పార్టీలో అవి చూస్తాడు. అరే మేము పుట్టిన దగ్గర నుంచి చిరంజీవి గారి అభిమానిని, నాకెందుకు ఈ రాజకీయాలు, ఈ పెద్ద స్టార్ని అయిపోవాలి అనేది కాదు మాకు. మా అన్న పవన్ కళ్యాణ్ గారు, ప్రజలకు మంచి చేస్తారు, ఆయనతో పాటు నడవటమే మాకు అదృష్టం. ఆ అదృష్టాన్ని ఎందుకు వదులుకుంటాం, ఎవరో ఏదో అన్నారని కించిత్ బాధతో ఆ రోజు అలా మాట్లాడాను తప్ప వేరేది ఏమి ఉండదు. మాకు అభిమానులు మేము, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. సో అభిమానం ఎక్కడికి పోడు, నాయకులు ఏమన్నా వాడు వదిలిపెట్టి వెళ్తారేమో కానీ మాలాంటి కార్యకర్తలు, మాలాంటి అభిమానులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వదిలి ఎక్కడికి పోరు అన్నది మాత్రం సత్యం. అది మేము ప్రూవ్ చేస్తాం. 2019 ఎలక్షన్స్ కాదు మా టార్గెట్, తర్వాత 24 ఉంది 29 ఉంది 34 ఉంది 34 ఉంది వెళ్తామండి. చివరిదాకా మా జర్నీ కళ్యాణ్ గారితోనే సాగుద్ది, మిగతా రాజకీయ నాయకుల్లాగా ఆ పార్టీ జంపింగు, ఈ పార్టీ జంపింగు అట్లాంటివి మేము చెయ్యం, పద్ధతి కల్లం. రైట్, మరి ఒక్క నిమిషం, ఒక 1 మినిట్లో మళ్ళీ లైవ్లోకి వస్తా. ఇదిగా